నా పైన పందాలేస్తే గెలుస్తారు, నా తోటి పందాలేస్తే సస్తారు. ఏం రో డెమో అయితే మొత్తం అయితే ప్లే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్, మీకైతే నచ్చాలని అయితే మనసిపోతే కోరుకుంటా. చాలా బాగా వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను, మీకు కూడా నచ్చితే ఐఎమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్. మీరు మాత్రం ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి, చాలా క్లీన్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తా. ఓకే, మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకోటి ఏంటంటే, మనకు ఇక్కడ సుధీర్ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ కూడా మీరు మీకు నచ్చిన నేమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని కూడా చెప్తాను చాలా డీటెయిల్గా, కాబట్టి మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, ఇందులో మనకు మంచి మంచి ట్రాన్సాక్షన్ కూడా వస్తుంది కాబట్టి అది కూడా మనమైతే ఈజీగా అయితే ఎడిట్ అయితే చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేనైతే పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క నేమ్ మాత్రమే ఎడిట్ చేసుకొని, మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూశారు కదా మనకు సుధీర్ అనే నేమ్ చాలా బాగా అయితే ఉంది కాబట్టి, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ పైన మనకు న్యూ టెక్స్ట్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే క్యాన్సిల్ చేసుకోండి. ఓకే, క్యాన్సిల్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది పెట్టుకోవచ్చు మీరు. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, నేనైతే ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సెలెక్ట్ చేసిన ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీని అయితే కొంచెం అయితే జూమ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, జూమ్ అయితే చేసిన ఇక్కడ మనకు ఏ ఆప్షన్ ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి, రైట్ సైడ్ అయితే స్క్రోల్ చేయండి. ఓకే, స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫాంట్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్ అయితే ఈ ఫాంట్ లింక్ అయితే ఇస్తాను కాబట్టి ఈ ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. కంపల్సరీ ఇదే ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు చాలా బాగా అయితే లుకింగ్ అయితే వచ్చింది. మళ్ళీ ఇక్కడ మనైతే రైట్ సైడ్ అయితే స్క్రోల్ చేసి ఇక్కడ మనకు కొంచెం అయితే లెటర్ మధ్య అయితే గ్యాప్ అయితే ఇవ్వద్దాం. ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి, మీరైతే ఒక 5% అయితే గ్యాప్ అయితే ఇవ్వచ్చు, 6%. ఓకే, ఇలాగైతే గ్యాప్ ఇస్తే మనకు లెటర్ మధ్యలో ఇంకా చాలా బాగా అయితే లుకింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే కలర్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి మనకు రైట్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ కలర్ ఆప్షన్ ఉందిగా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కలర్ పక్కన ఆప్షనే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఓకే ఇక్కడ మనమైతే ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, ఓకే ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్లాక్ అండ్ వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ప్లస్ సగన్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద వైట్ కలర్ ఉంది కదా, ఇక్కడ చూడండి మనకు ఈ కలర్ ఉంది కదా, దాంతో మీద ఒకసారి టచ్ చేసి దాని కింద మనకు కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఇక్కడ చూడండి దాంతో సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే మీరైతే గోల్డెన్ కలర్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి నేనైతే ఈ కలర్ అయితే పెట్టుకొని ఎల్లో లాగా గోల్డెన్ లాగా పెట్టిన తర్వాత ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఈ బ్లాక్ అండ్ కలర్ ఉంది కదా, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ కింద కలర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడైతే మీరు ఏం చేస్తా అంటే వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు నేమ్ అనేది ఇలాగైతే వచ్చింది. ఓకే, మళ్ళీ ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకైతే రైట్ సైడ్ అయితే స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు బార్డర్ పెట్టుకుందాం. మనకు బార్డర్ పెట్టుకుంటే బార్డర్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తా అంటే వైట్ బార్డర్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే వైట్ బార్డర్ని మీరైతే ఒక 5% అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు షాడో ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే షాడో కూడా పెట్టుకోండి. ఓకే, పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు నేమ్ అనేది చాలా బాగా అయితే వచ్చింది. ఈ నేమ్ అనేది మనమైతే పిఎన్జీ ఫార్మాట్లో అయితే సేవ్ చేసుకుందాం. ఓకే, దానికోసం మనకు కింద ఇక్కడ మనకు బాక్స్ ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. కలర్ పక్కన ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు పిఎన్జీ ఫార్మాట్ అయితే కనిపిస్తుంది. పైన మనకు రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ ఇమేజ్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఒక హై క్వాలిటీలో మీరైతే ఈ ఇమేజ్ని మీరైతే పిఎన్జీ అయితే సేవ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనమైతే కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నా ఫ్రెండ్స్. మీ దగ్గర లేకపోతే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తా, డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేకపోతే మీ దగ్గర ఏ కైన్మాస్టర్ ఉన్నా పర్వాలేదు. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పైన ఇక్కడ క్రియేట్ న్యూ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే రేషియోలో మాత్రం 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే ఒక 19 సెకండ్ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను. ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ 19 సెకండ్ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఉంటుంది, చాలా బాగా అయితే ఉంటుంది. ఒక మంచి ఎఫెక్ట్తో కలర్ ఎఫెక్ట్తో పెట్టాం కాబట్టి మీకు డెఫినెట్లీ అయితే నస్తుంది. ఓకే, ఇక్కడ మనమైతే వచ్చింది బ్యాక్గ్రౌండ్ వీడియో. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనమైతే స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. కానీ మాత్రం ఆ ఫోటో మనకు కంపల్సరీ అయితే పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, అలాంటి ఫొటోస్ అయితే పెట్టుకోండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను, ఆ వీడియో చూసి మీరు కూడా హెచ్డీలో అయితే మీ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేను ఎగ్జాంపుల్గా అయితే సుడిగాలి సుధీర్ ఫోటో అయితే పెట్టుకొని ఈ ఫోటోని అయితే ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇలాగైతే పెట్టుకొని సెంటర్లో అయితే పెట్టుకుంటున్నా, ఏదైతే రౌండ్ బాక్స్ ఉందో ఆ సెంటర్లో అయితే పెట్టుకొని ఇదే పిఎన్జీ నేను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు అయితే జరుపుకుంటాం. ఓకే, జరిపితే ఇక్కడ మనకు చాలా బాగా అయితే సెట్ అయింది. ఓకే, సెట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి, సారీ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కనిపిస్తుందో దానితో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే ఒక బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత దీనితో మీరైతే ఇలాగైతే జూమ్ చేసి కిందకి వస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఈ మార్క్స్ అయితే ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేస్తే ఇక్కడ మనకు షేప్ ఆప్షన్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం మీరైతే రౌండ్ షేప్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకే మీద పెట్టుకోండి. ఓకే,
పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఫెదర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఫెదర్ అయితే మీరు అయితే ఎగ్జాంపుల్గా అయితే మీరు అయితే ఒక 30% అయితే పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే 25% అయితే పెట్టుకుంటా, మీరు కూడా మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. పెట్టిన తర్వాత మీరు అయితే ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఈ మనకు ఈ వీడియో ఉంది కదా, సారీ ఈ పీఎన్జీ మనం ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని మీరు అయితే ఇక్కడైతే డౌన్లోడ్ అయితే తీసుకురండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైతే డౌన్లోడ్ అయితే తీసుకురండి, లేకపోతే ఇలాగైతే రొటేట్ చేసి ఇక్కడైతే మీరైతే ఏదైతే లెగ్ దగ్గర ఉందో ఆ లెగ్ని కవర్ చేసి ఇలాగ మీరైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత దీన్ని కూడా మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, జరిపిన తర్వాత మనమైతే స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇందాకే మీరు పిక్సెల్ ల్యాబ్లో ఏదైతే నేమ్ క్రియేట్ చేసుకున్నారో ఆ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఆ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా, కానీ మనకు బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ ఎలా అయితే పెట్టుకుందాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తా అంటే లాస్ట్లో మనకు ఇక్కడ మనకు కలర్ చేంజ్ ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి మీకు ఏదైతే కలర్ నచ్చుందో ఆ కలర్ అయితే మ్యాచింగ్ కలర్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి నాకైతే ఈ కలర్ అయితే నచ్చింది కాబట్టి ఇలాగైతే పెట్టిన తర్వాత దీని ఏం చేస్తా అంటే బ్యాక్ వస్తున్నాం. ఓకే, వచ్చిన తర్వాత దానిపైన మనకు క్రాపింగ్ ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి క్రాపింగ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైతే పైన అయితే క్రాపింగ్ అయితే చేసుకొని మార్క్స్ అయితే ఆన్ చేసుకొని ఫెదర్ అయితే మినిమం ఒక 40% అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇదే నేమ్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి ఇదే నేమ్ నేనైతే ఇదే నేమ్ని ఇలాగైతే కొంచెం అయితే జూమ్ చేసుకోండి, ఇక్కడైతే డౌన్లో అయితే పెట్టుకుంటాం. ఇక్కడ చూస్తున్నాం కదా, చూస్తున్నాం కదా చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఓకే, దీన్ని కూడా మనం అయితే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, జరిపితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు చాలా లుకింగ్ అయితే ఉంటుంది ఈ నేమ్ ఈ ఫోటో ఏదైతే ఉందో కొంచెం జూమ్ చేసుకుంటా. ఓకే, ఇలాగైతే జూమ్ చేసుకుంటాం. ఓకే, కానీ మనకు ఫోటో అనేది మనకు ఏదైతే మన ఫోటో ఉందో దానికైతే కొంచెం అయితే మ్యాచింగ్ అయితే కావడం లేదు కాబట్టి దానికోసం మనం ఏం చేద్దామంటే ఫోటోకి కొంచెం అయితే కలర్ గ్రేడ్ మనమైతే కొంచెం అయితే కలర్ అయితే ఫిల్టర్ అయితే యాడ్ చేసుకుందాం కాబట్టి ఇక్కడ మనకు కలర్ ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే లాస్ట్లో మనకు ఏదైతే వివర్డ్ అని ఉంది కదా ఈ వివర్డ్లోకి వెళ్ళండి మీరు. ఓకే, వివర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు V06 ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత దీని అయితే మీరైతే ఒక 70% అయినా 60% అయితే పెట్టుకుని ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్కి అయితే మనకు బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే మ్యాచింగ్ అయితే అయింది. ఓకే, చూసినా కదా చాలా బాగా అయితే మ్యాచింగ్ అయితే అయింది. ఓకే, మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో మీకైతే ఒక వీడియో అనేది ఇచ్చాను కాబట్టి ఒక టెంప్లెట్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఈ టెంప్లెట్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే జూమ్ చేసుకోండి, జూమ్ చేసిన తర్వాత మనకు బెండింగ్ ఆప్షన్కి వెళ్ళి మీరైతే మళ్ళీ స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే మనకు వీడియో అనేది చాలా బాగా అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వీడియోని మనం అయితే సేవ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సేవ్ చేసుకుందాం. పైన మనకు ఇక్కడ రైట్ సైడ్లో షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో మీరైతే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఫస్టే సేవ్ చేసుకున్నా కాబట్టి టైం వేస్ట్ చేయకుండా మీరైతే సేవ్ అయితే చేసుకోండి. నేనైతే క్యాన్సిల్ చేసుకుంటా, మీరైతే సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మనమైతే బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, మొత్తం అయితే హోమ్ స్క్రీన్కి అయితే వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఏదైతే మనకు క్రియేట్ న్యూ ఉంది కదా దానితో సెలెక్ట్ చేసుకోండి, సేమ్ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక డైలాగ్ వీడియో అయితే ఇస్తాను మీకు. స్టార్టింగ్లో ఏదైతే డైలాగ్ చూశారో ఆ డైలాగ్ వీడియో అనేది ఇస్తాను మీకు. ఓకే, అదైతే 8 సెకండ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి మనకు 8 సెకండ్ అయితే ఉంది కాబట్టి దీన్ని మీరు ఏం చేస్తారు అంటే ఇలాగైతే కొంచెం అయితే మీరైతే 8 సెకండ్ వరకు అయితే ఉంచండి. ఇక్కడ చూడండి 8 సెకండ్ 100 మిల్లీమీటర్ వరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉంటుందో దానితో టిమ్ టు రైట్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ వీడియో అనేది వచ్చింది. ఓకే, ఈ డైలాగ్ మీకు నచ్చకపోతే మీకైతే సపరేట్గా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వీడియో మాత్రమే ఇస్తాను కాబట్టి ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళకి అయితే ఇస్తాను. ఓకే, మీకు డైలాగ్ నచ్చకపోతే మీకు నచ్చిన డైలాగ్ పెట్టుకోవాలని మీకు అనిపిస్తే ఓన్లీ మనకు డైలాగ్ లేకుండా మీకైతే బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మీరైతే వచ్చేయండి. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇప్పుడే ఏదైతే సేవ్ చేసుకున్నారో మనం ఇంతకుముందు ఎడిట్ చేసుకున్న వీడియో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది సెట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికైతే మనం అయితే కొంచెం అయితే ట్రాన్జాక్షన్ అనేది పెట్టుకుందాం. కలర్ మనకు మంచి సూపర్ లుకింగ్ అయితే వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇక్కడ చూడండి మనకు ఐడియో ఆప్షన్లోకి వెళ్ళి మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఒక మ్యూజిక్ అయితే ఇస్తాను మీకు. ఆ మ్యూజిక్ నచ్చకపోతే మీకు నచ్చిన మ్యూజిక్ అయినా పెట్టుకోవచ్చు, కానీ పర్ఫెక్ట్ మ్యూజిక్ కావాలంటే అదే మ్యూజిక్ అయితే యూజ్ చేయండి, మీకు చాలా బాగా అయితే సెట్ అవుతుంది. నేనైతే మ్యూజిక్ అయితే ఇలాంటి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తలేను, మీరైతే యాడ్ చేసుకోండి ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది ఎందుకని మీరైతే యాడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు రెండు వీడియోల మధ్యలో మనకు ఒక ప్లస్ సైన్ ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి దానితో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ట్రాన్జాక్షన్ ఎఫెక్ట్ అయితే ఆప్షన్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే మీరు ఓల్డ్ కాయిన్ మాస్టర్ యూస్ చేస్తూ ఉంటే మీకు కింద గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది, న్యూ కాయిన్ మాస్టర్ యూస్ చేస్తూ ఉంటే మనకు పైననే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు స్టోర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, ఇందులోకి వెళ్ళి నేనైతే నెట్ అయితే ఆఫ్ చేసినా కాబట్టి మీరైతే కొన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే మీరైతే డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. ఓకే, డౌన్లోడింగ్ అయితే చేసింది ఇక్కడ మనకు సేకిట్ ఉంది కదా దీన్ని మీరైతే డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. ఓకే, ఒక 2-3 అయితే ఇక్కడ మనకు జూమ్ స్విచ్ ఉందిగా దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాని కిందది కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఒక 3 ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి, మనకు యూస్ అయితే అవుతుంది కాబట్టి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇందులో మీకు ఇక్కడ చూడండి మనకు ఈ ఎఫెక్ట్ని నేనైతే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, మీ యొక్క స్టోర్లో లేకపోతే మీకైతే డిస్క్రిప్షన్ నుంచి మీరైతే కైన్ మాస్టర్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి, అందులో అయితే వస్తుంది. ఓకే,
ఇక్కడ చూడండి ఈ ఎఫెక్ట్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే ఇందులో మనకు థర్డ్ ఎఫెక్ట్ ఉంది కదా, దాని సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఇక్కడ చూడండి మనకు థర్డ్ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వచ్చింది, చూస్తున్నారు కదా చాలా అంటే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే సరిగ్గా మనకు సెట్ అయితే కావడం లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే దీనికోసం మనం అయితే ఇక్కడ చూడండి మనకు కొంచెం అయితే దీని అయితే సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకుందాం. ఓకే ఇక్కడ చూసి ఇలాగైతే సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఇక్కడ చూసాను కదా ఇప్పుడైతే మనకు చాలా సూపర్గా అయితే సెట్ అయింది. ఓకే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ వినండి, సాంగ్ విన్న తర్వాత ఇక్కడ మీరైతే స్టార్టింగ్లో అయితే డైలాగ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నేనైతే కొంచెం అయితే ఈ క్లిప్ డ్రాప్ ఇస్తే కొంచెం అయితే దగ్గర అయితే చేసుకుంటా, దీని టైమింగ్ అయితే కొంచెం అయితే సైజ్ అయితే మీరైతే టైమింగ్ అనేది కొంచెం అయితే దగ్గర తీసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వస్తుంది, మనకు చూస్తున్నారు కదా చాలా బాగా అయితే సెట్ అయింది. డైలాగ్ సాంగ్ వినండి ఇలాగైతే వస్తుంది. ఓకే చూసాను కదా చాలా బాగా అయితే సెట్ అయింది. ఓకే మళ్ళీ మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ చూడండి మనకు మళ్ళీ ఒక 14 సెకండ్ దగ్గర వచ్చేయండి. ఓకే 14 సెకండ్ తర్వాత వచ్చి మళ్ళీ మీరు ఏం చేస్తారు అంటే వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు పైన కత్తెర గుర్తుందిగా దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్నే సెలెక్ట్ చేసుకోండి. ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని మీరు సైజ్ అయితే ఇలాగైతే కొంచెం అయితే పెంచుకోండి. ఓకే పెంచిన తర్వాత ఇక్కడ మనకు ఒక ప్లస్ సైకన్ అయితే వస్తుంది కాబట్టి దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఇందులోకి వెళ్ళి మనకు ఇక్కడ పైన సేకిట్ ఉందిగా ఈ ఎఫెక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మనకు 4 ఆప్షన్ అయితే వస్తుంది కాబట్టి మీకు ఇక్కడ ఏదైతే నస్తుందో అదైతే పెట్టుకోండి. ఇక్కడ చూసాను కదా ఇలాగైతే పెట్టుకోండి. దీని రన్ టైం అయితే మీరైతే 1 సెకండ్ అయితే పెట్టుకోండి. ఓకే ఇక్కడ చూడండి చాలా బాగా అయితే లుకింగ్ అయితే వస్తుంది, చూసాను కదా చాలా బాగా అయితే వచ్చింది. ఓకే మళ్ళీ ఇక్కడ మీరైతే ఒక 20 సెకండ్ దగ్గర ఒక మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పైన కత్తెర గుర్తు మీద సెలెక్ట్ చేసుకోండి, కట్ చేసుకోండి. ఓకే కట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు ఒక ప్లస్ సెకన్ అయితే వస్తుంది. ఒకటి చూడండి మళ్ళీ ఒక ప్లస్ సెకన్ అయితే వస్తుంది కాబట్టి ఇందులో మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ అయితే పెట్టుకోండి. నేనైతే ఇంకోటి కూడా పెట్టుకుంటా. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు జూమ్ స్విచ్ ఉందిగా ఇందులోకి వెళ్ళి నేనైతే ఇక్కడ నేనైతే ఇక్కడ చూడండి మనకు 10th నేనైతే పెట్టుకుంటాను, 10th ఎఫెక్ట్ అయితే పెట్టుకుంటాను. ఇక్కడ చూస్తున్నాను కదా చాలా బాగా అయితే సెట్ అయింది. ఓకే మీకు కొంచెం టైం లైన్ ఎంత మీకు ఎక్కువైనా పెంచుకోవచ్చు మీకు నచ్చితే. ఓకే ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది చాలా బాగా అయితే వచ్చింది, మీకు అయితే ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తా. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది, చూస్తున్నా కదా చాలా బాగా అయితే వచ్చిందని నేనైతే అనుకుంటా. మీకు కూడా నచ్చితే ఒక లైక్ మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, ఏదో అర్జెంట్ అని ఫాస్ట్గా అయితే చెప్పేసిన ఫ్రెండ్స్, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఐఎమ్ రియలీ సారీ. ఓకే ఇలాగైతే టోటల్ మంచిగా అయితే యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.